పెన్షన్, ఓల్డ్ పెన్షన్, సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ దర్జ, వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డల దాకా కూడా వచ్చేటువంటి పెన్షన్ భార్యకు వస్తుంది, భార్య తర్వాతన మైనర్ అయిన బిడ్డలకు వస్తుంటుంది. వాళ్ళు ఒక పక్కన రిటైర్ అయిపోయిన రోజున ఫుల్ డబ్బులు వస్తే ఆ పైన లైఫ్ లాంగ్ హ్యాపీ ఎంజాయ్మెంట్, కానీ సిపిఎస్లో ఆ ఎంజాయ్మెంట్ లేదు. ఇది దేశం మీద భారం ఎక్కువైపోయి జరుగుతోందనినే అప్పట్లో వాజ్పేయి టైంలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ 2004 అధికారంలోకి వచ్చాక అమలు చేసింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసేసి సిపిఎస్ అన్నటువంటి సిస్టమ్. అయితే క్రమక్రమంగా ఉద్యోగులలో వస్తున్న అసంతృప్తి, ఉద్యోగుల ఓట్ల మీదన అనురక్తి, ఇవి ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రాల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వైపుకి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ఏ కాంగ్రెస్ పార్టీ హయాంలో సిపిఎస్ తెచ్చారో ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇప్పుడు ఓపీఎస్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అది భారం అవుతుందంటూ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్లన సిపిఎస్ రద్దు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి జిపిఎస్ పెట్టారు, జనరల్ ఏది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని. ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులను సంతృప్తిపరిచేందుకోసం కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చ నడుస్తోంది. లైక్ ఆంధ్రప్రదేశ్ జిపిఎస్ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలనే డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కనీసం 40% నుండి 45% చివరి జీతపు సొమ్ము పెన్షన్గా ఖచ్చితంగా వచ్చేటువంటి విధంగా కొత్త పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ నెలలోగా ఈ మార్పులు చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతోంది.